తలపల్లి ఆగయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 600 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. కాట్నపల్లి గ్రామంలోనే ప్రతి ఇంటింటికి కరోనా వైరస్ లాక్డౌన్ లో ప్రజలు మార్కెట్కు వెళ్లకుండా ఇంట్లో ఉండాలని వారం రోజులకు సరిపడా కూరగాయలు ఉల్లిగడ్డలు తలపల్లి ఆగయ ఫౌండేషన్ అధ్యక్షుడు మనోజ్ గోడ్ అందజేశారు. ఈ సందర్భంగా మనోజ్ గోడ్ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని నివారణకు శపథం చేస్తూ పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండాలన్నదే ఆలోచన అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మురపల్లి మోహన్ రెడ్డి, ఎంపీడీసీ పొన్నాల అనిత అంజయ్య, అంగన్వాడీ టీచర్ తల్లపల్లి కనకలక్ష్మి, ఉప సర్పంచ్ వీరగోని సాయి శేఖర్ గౌడ్, వార్డు సభ్యులు మాతంగి రాయమల్లు రాజేశ్వరి, తల్లపల్లి ఆగయ ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు. కరోనా నివారణకు శబదం చేస్తూ ప్రజలు ఇంటి పట్నే ఉండాలని మార్కెట్కి కూరగాయల కోసం పోతూ వాళ్ళు ఉండకుండా ఇంట్లో ఉండాలన్న ఉద్దేశంతో గ్రామం మొత్తం ప్రతి ఒక్కరికి ఒక వారానికి సరిపడా సరుకులు మా తాళపల్లి ఆగయ ఫౌండేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ప్రతి గ్రామంలో కూడా యువత నాయకులు ముందుకు వచ్చి ప్రజలు ఇంటి పట్నే ఉండేలా ఇలా ఒక వారం 10 రోజులు ఇంటి పట్టేనే ఉంటే మనం ఈ కరోనా మహమ్మారిని పారదోలొచ్చు. తర్వాత మనం ఎప్పటిలాగా పనులు అన్నీ చేసుకొని వెసులుబాటు దొరుకుతుంది కాబట్టి ఇలా కార్యక్రమాలు చేయాలని యువతను కోరుతున్నాను.